హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరే కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ క్యారెట్తోనే ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది. ఇది ప్రతి ఒక్క దాంట్లోకి, పప్పే కావచ్చు, సాంబారే కావచ్చు, వేరే దేంట్లోకైనా సరే, మటన్ అయినా సరే, దాని పక్కన ఈ ఫ్రై పెట్టుకుంటే అట్లనే తినాలి, అంత బాగుంటుంది అన్నట్టు. ఇది చిన్నపిల్లలకి పెడితే మాత్రం చాలా మంచిది, స్కూల్కి పోయే పిల్లల వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అది కూడా క్యారెట్ ఏంటంటే నీట్గా ఉండేది, మంచి లేత తీసుకోవాలా, ముదుర్లు అంత శ్రేయస్కరం కాదు. ఓకేనా, లేతది అయితే ఏంటంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం అన్నట్టు, అందుకోసమని చెప్తున్నా. కొంచెం ముదురు అయితే పెద్దవాళ్ళు అయితే సెట్ అవుతుంది తప్ప పిల్లలకి సెట్ కాదు, అందుకోసమని ఈ విధంగా చెప్తున్నాను. మంచి లేత తీసుకోండి, మంచి ఫ్రెష్ అయినవి తీసుకోండి, వాడిపోయినవి అలాంటివి కాకుండా. ఓకేనా, అలాంటివి తీసుకునేసి ఈ విధంగా ఏంటంటే ప్రతి దాన్ని కూడా మీద తోలు తీసేసేయాలి. ఆ మీద తోలు తీసేస్తే చాలా బాగుంటుంది. వాటిని ఏంటంటే ఇలా చిన్న చిన్నగా, అంటే 1 ఇంచ్ సైజు, ఎందుకంటే ఇవి బాగా తొందరగా ఫ్రై అవుతాయి అన్నట్టు, అందుకోసమని లోపల కూడా బాగా ఉడుకుతాయి, దాని గురించి చెప్తున్నా. ఈ టైప్లో కట్ చేసేసుకోవాలి మొత్తాన్ని కూడా, కానీ చిన్నపిల్లలకు మాత్రం మంచి ఆకలినిస్తుంది, రక్తాన్ని పలచగా చేసి సూపర్గా తయారు చేస్తుంది అన్నట్టు, దాని గురించే ఇది. నేను ఎక్కువ శాతం మా ఇంట్లో మా పిల్లలకైతే ఇలాంటివి నేను చేస్తాను, మా వాళ్ళ చేత కూడా చేయిస్తాను అన్నట్టు అట్లా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మంచి ఫుడ్డే నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో 1 గంటి నూనె, 1 చెంచా తిరగమాత గింజలు, 3 వచ్చేసి ఎండుమిరపకాయలని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మాడకుండా చూసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పేది కాదు కానీ ఒకసారి ఏంటంటే పిల్లలకి పెట్టి చూడండి. ఇవి క్యారెట్ ఇప్పుడు మన కొల్ల ముంగటే ఉంటాయి, కానీ వీటిని మనం గమనించాం, ఒకసారి చూడండి. ఇవి పిల్లలు ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో లైట్గా పసుపు వేసుకునేసి సాల్ట్ కూడా సరిపోయే మందం వేసుకుందాం. వేసుకుంటే ఇవి తొందరగా మగ్గుతాయి అన్నట్టు. ఇది ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ కరివేపాకు ఏంటంటే స్మెల్ వచ్చేది తీసుకుందాం. ఎర్రగడ్డ కూడా చిన్నగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకునేసి వీటిని బాగా వేగనివ్వాలి. అది ఎట్లా అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే ఇది సూపర్గా అవుతాయి అన్నట్టు. హైలో పెట్టినా మాడిపోతాయి. చదువుకునే పిల్లలకి ఏంటంటే బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇది ఒకసారి మీరు గమనించి చూడండి. మనం ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం, ప్రతి ఒక్క కూర కూడా చేసుకుంటుంటాం, కానీ అవి మనం గమనించం. ఏ ఐటెం తిన్నప్పుడు పిల్లలు ఎంత హెల్తీగా ఉంటారు, ఎలా ఉంటారు అన్నది. ఇప్పుడు మిక్సీ జారి తీసుకునేసి 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 తెల్లగడ్డని విడదీసేసుకునేసి, 2 చెంచాలు కారం వేసుకునేసి, 1 స్పూను సాల్ట్ వేసుకుందాం, 1/2 స్పూన్ చాలు సాల్ట్. అవి బాగా ఈ విధంగా పొడిగొట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వాటర్ అయ్యకూడదు. ఈ టైప్లో పొడిగొట్టుకునేసి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. వేసుకునేసి వీటిని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి మాడు వాసన రాకుండా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఇంకాసేపు ఉడకనివ్వాలి. బాగా అంటే ఈ కాస్త నూనెలోనే బాగా ఫ్రై కానివ్వాలి, ఈ టైప్ వచ్చేదాకా. ఓకేనా, ఇప్పుడు కొత్తిమీరను తీసుకునేసి అందులో వేసుకుందాం. వేసుకునేసి దీన్ని కూడా బాగా కలబెట్టుకోవాలి. కానీ ఏంటంటే మనం ఇది ఒక్కటి గమనించుకోవాలా, ఈ ఐటెం తిన్నప్పుడు మన పిల్లల్లో ఎంత చురుగ్గా ఉంటుందో, ఎంత హెల్తీగా ఉంటుందో, ఎంత హుషారుగా ఉంటుందో అన్నది మనం ఒక్కసారి గమనించుకోవాలి. ఏదైనా ప్రతి ఒక్క ఐటెం, ఒక్కొక్క ఐటెం తిన్నప్పుడు ఎలా ఉంటున్నది అర్థమైందా? చూడండి, ఈ టైప్లో చేసి పెట్టండి. ఇంట్లో పిల్లలు చాలా హెల్తీగా చురుగ్గా, వాళ్ళ బ్రెయిన్ సూపర్గా పనిచేస్తుంది. ఓకేనా, అంత బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి.